అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం కం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్ష మహాశీలందరికీ నమస్కారం. మనం చేయుచున్న రాశి ఫలితములు ద్వాదశ రాశి ఫలితములు అంటే ఈ యొక్క నవంబర్ నెల ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు నవంబర్ నెల 1వ తారీఖు ఆదివారం. నక్షత్రం స్వాతి నక్షత్రం. యోగం ప్రీతి యోగం. కరణం నాగవ కరణం. తిథి వార నక్షత్ర యోగ కరణములు 5. ఈ 5 ఈ రకంగా ఉంటే మన జన్మ చక్రంలో గోచార చక్రంలో గ్రహ సంచారం ఏ రకంగా నడుస్తుంది. అలాగే తులారాశి యందు గురు సంచారం ఉంది. తదుపరి కర్కాటక రాశి యందు కుజుడు సంచరిస్తున్నాడు. తదుపరి కన్య రాశిలో కేతువు సంచారం జరుగుతుంది. తదుపరి తులారాశిలో రవిచంద్రులు సంచరిస్తున్నారు. ఆ తదుపరి వృశ్చిక రాశిలో బుధ శుక్రులు సంచరిస్తున్నారు. ఆ తదుపరి కుంభరాశిలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు. చిట్ట చివరిది అయిన మీనరాశి యందు రాహువు సంచరిస్తున్నాడు. ఈ యొక్క నవగ్రహ సంచారములు ఈ రకముగా ఉంటే ఈ యొక్క రాశులు 12 రాశులకి ఫలితములు ఏ రకముగా పొందుతున్నారు అన్నది మనం దీన్ని బట్టి చెప్పుకుందాం. గురుగారు, నవంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది నడుస్తూనే ఉంది, ఇంకా తొలగలేదు. అంటే ఉపయోగకరమైన పనులు చేయటంలో కూడా అపయోగాన్నే పొందుతున్నారు. చాలామంది జ్యోతిషులు వీరికి ఒక స్త్రీ వలన లాభాన్ని కలుగుతుంది, ఒక స్త్రీ వలన అత్యధికమైన శుభాన్ని పొందుతారు ఏదో చెప్తున్నారు. స్త్రీ వలన యోగం. స్త్రీ వలన యోగం అండి. స్త్రీ వలన యోగం ఏమొస్తుంది? ఆవిడ జాతకం పరంగా ఏమన్నా కలిసి వస్తుంది? ఏమి కలదు. స్త్రీల వలన కష్టాలు నష్టాలు వస్తాయి. ఇతర స్త్రీ వలన వచ్చేది యోగం ఏమొస్తుంది? నీకెందుకు ఇస్తుంది? ఎవరు దారంటిపోయేవాడికి ఆవిడ వచ్చి నీకు ఇచ్చేస్తుందా? నీ సహోద్యోగిగా ఉన్నది ఒక స్త్రీ ఉంది, ఆమె వచ్చే శాలరీకి ఇచ్చేస్తుందా? ఇవ్వదు. అయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అంటే 7.5 సంవత్సరాల కాలంలో ఉపయోగకరమైన స్థితిలో ఉన్నారంటే లేరు, అనుభవిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ 3 వయసులను తీయాలి. ఏలినాటి శని అనేసరికి 3 వయసులను విభజించుకుని చెప్పుకోవాలి. ఎలాగా? మొదటి 30 సంవత్సరముల వయసు కలిగి ఉన్న వాళ్ళకి ఉంటే, మొదటి 30 సంవత్సరముల వయసు ఉన్న ఏలినాటి శని ప్రభావం ఉంటే వీళ్ళకి అన్ని కష్టాలు నష్టాలు, ప్రతి విషయంలోని గొడవలు, ప్రతి విషయంలోని నష్టదాయకమైన పరిస్థితులు. అయితే 30 సంవత్సరముల వయసులో ఉన్న వాళ్ళకి ఏం చేసినా కలిసి రాకపోవడం అనేది ఆశ్చర్యం అన్నట్టుగా నోరు నొక్కుకోవడం జరుగుతుంది. అయితే 30 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు, 60 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు అంటే వీడికి ఒక చెంపదెబ్బ తగిలినా 2 చెంపదెబ్బ తగలదు, ఒకటి తగిలినా పర్వాలేదు. ఆ చెంప ఈ చెంప ఎడపడపడపడ బాధ్యతకి చేసేది ఏమీ లేదు. కానీ మొదటి 30 సంవత్సరంలో ఉన్న వాళ్ళకి అదే పరిస్థితి. వీడికి చెంప తప్పదు పోయింది, ఏది చేసినా సర్లే పో ఏడు సరే అని చెప్పి 2 చోట్ల ఇప్పుడు చదివేస్తున్నారు. అటువంటి విధంగా వెళ్తుంది. 60 సంవత్సరం నుండి 90 సంవత్సరం వయసు ఉన్నారు. ఇక్కడ శనిని 3 భాగాలు చేశాం. ఎలాగా శనిని 3 భాగాలు చేయడం అంటే 2.5 సంవత్సరాలకి ఒక
ఇంట్లోకి మారుతాడు శని. అలాగే మూడు ఇళ్ళు మారాలి శని. మూడు రెండున్నరలో ఏడున్నర సంవత్సరం, ఏడున్నర. అందుకని ఈ మూడు భాగాలు చేశాను. అది మూడు భాగాలు కాబట్టి వయసుని మూడు భాగాలు చేసుకున్నాం. ఈ వయసుని మూడు భాగాలు 30-60 సంవత్సరం వయసు నుంచి 90 సంవత్సరం వయసు వారికి ఏంటంటే శని యోగకారకుడు అయ్యాడు. శని యోగకారకుడు అయిపోయాడు. యోగకారకుడు అయిపోయాడంటే శని మంచి చేస్తే శిఖరాగ్రంలో నుంచో పెడతాడు, చెడు చేస్తే అత పాతాలను దొక్కేస్తాడు. చంపడం, శని చంపేస్తే గొడవే లేదు, ఏ సమస్య లేదు అని పోయి కట్ట బాధలు పెడతాడు. ఈ యొక్క 60 సంవత్సరముల నుంచి 90 సంవత్సరాల లోపల ఉన్నవారికి ఉపయోగకరమైన కారకుడుగా మారిపోయాడు. ఇంకో గొప్ప విషయం ఒకటి ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఈ మకర రాశి వారికి మెమరీ పవర్ ఎక్కువ, మంచి మెమరీ ఉంది. ఇప్పుడు ఒక ఫోన్ నెంబరు నీకు నాకు చెప్పారనుకో, మనం సెల్లో ఫీడ్ చేసుకోవాలి లేకపోతే పుస్తకంలో రాసుకోవాలి. వీళ్ళకి ఈ రెండు వద్దు, ఇక్కడ ఉంటుంది. ఎంత గొప్ప దైనా సరే విషయాన్ని కళ్ళు కొంచెం అని చెప్పారు, తక్కువని చెప్పారు, అంత మెమరీ పవర్ ఉంటుంది. ఏళ్ళ దగ్గర ఇంత మంచి మెమరీ పవర్ ఉంటే మానవులు నమ్మతగిన వారు కాదు అనే మూఢత్వం కూడా ఉంది. ఎవరిని నమ్మకపోతే నువ్వేం చేయగలవు? ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎంతటి గొప్పవాడి దగ్గరికైనా సరే వినయ విధేయతలుగా తల వంచుకున్నట్టుగా మాట్లాడతారు ముందు, డౌన్ టు ఎర్త్ పర్సన్స్. ముందు వాళ్ళని మభ్య పెడతారు. మభ్య పెట్టిన తర్వాత తనకు కావాల్సిన పనులు తన చేత చేపిస్తారు. మధ్య మధ్యలో మాటలు దొరిలించి మాటలు మార్చి టాపిక్ పడుతుంటారు. మాటలు మార్పించి తనకు కావలసిన పనులు వారి చేత సునాయాసంగా చేర్చుకుంటారు. అటువంటి మనస్తత్వాలు కలిగి ఉన్న ఏలినాటి శని ప్రభావం వల్ల ఇవన్నీ వెనక్కపోతున్నాయి. అంటే 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి మొత్తం పోయింది, 30 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి కొంతే పోయింది, 60 నుంచి 90 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఏదీ లేదు. ఇటువంటి ప్రభావంలో ఉంది శని తత్వ విధానం. కాబట్టి ఈ రాశిలో ఉన్నవారు ఆరోగ్యంలో కానీ మాటలో కానీ చేతలో కానీ ఎదుటి వ్యక్తులకి మాటలను విశ్వసించకుండా అవన్నీ నమ్మరిల్లు. ఎదుటి వాళ్ళు చెప్పే మాట పూర్తిగా ఏమీ నమ్మరు, నమ్మినట్టుగా నటిస్తుంటారు. కానీ నేను చెప్పేదంటే అతి మాటలు కూడా నమ్మకుండా జాగరూకతతో వ్యవహరిస్తూ ఎదరికి నడవాలి. 30 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు 2025-26 జనవరి వరకు కూడా ఉంటే వీళ్ళకి మొత్తం తిరిగిపోతుంది మకర రాశి వారికి ఏలినాడు ప్రభావం. కాబట్టి అంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉండవు. ఈ కార్తీక మాసం అండి, కార్తీక మాసం చేయవలన నియమ నిష్టాలని నిబంధనల్ని మనం పాటించేద్దాం. ఎలా పాటించాలి? శుభ్రంగా ప్రాంతకాలం బ్రహ్మీ ముహూర్తంలో లేవండి. ఎవరైనా సరే బ్రహ్మీ ముహూర్తంలో లేవండి. బ్రహ్మీ ముహూర్తం అంటే సూర్యుడు ఉదయించకుండా లేవండి. వీలేది చన్నీటి స్నానం చేయండి, లేదంటే మీ దగ్గరలో గంగా గోదావరిలు నదులు ఏదో ఉంటాయి కదా, ఆ నదుల్లో స్నానం చేయండి. కార్తీక మాసంలో నదుల్లో స్నానం చేయడం చాలా మంచిది. ఆ నదుల్లో స్నానం చేయండి, శుభ్రంగా మంచి వస్త్రాలు ధరించండి. స్త్రీలు ముఖ్యంగా మా స్త్రీల గురించి ఏం చెప్పట్లేదని చెప్పేసి నాకు ఫోన్స్ వచ్చాయి, కొంచెం ఇబ్బంది పెట్టారు. అందుకని స్త్రీల గురించి కూడా చెప్తున్నాను, అన్ని రాశుల వారికి కూడా, అది ఒక రాశి అని కాదు, ద్వాదశ రాశి ఫలితంలో ఉన్న వారందరికీ కూడా. స్త్రీలు స్నానం చేసిన తర్వాత శుభ్రంగా తలను శుభ్రంగా తుడుచుకుని నీరు కారకుండా దానిని ముందు ఒక టవల్తో కడతారు. అలా కట్టుకుని ఇంట్లో పూజ చేసుకోండి. మొట్టమొదటి తొలి పూజ ఇంట్లో జరగాలి. పూజ జరిగిన తర్వాత శుభ్రంగా ఈ యొక్క తల కట్టిన గుడ్డను తీసి దువ్వుకుని అందంగా జుట్టు విరబోసుకుని తిరిగేస్తున్నారు చాలామంది. తప్పది జుట్టును విరబోయకూడదు. ఏదో ఫ్యాషన్లని షోకులని ఇవన్నీ కాదు, జుట్టుని దేవాలయానికి వెళ్ళినప్పుడు శుభ్రంగా జుట్టుని జడ వేసుకోండి, లేకపోతే ముడి వేసుకోండి. అలా చేసుకుని పసుపుని ధరించండి ముఖానికి,
స్నానం చేసినప్పుడు ముఖాన్ని పసుపు రాస్తారు, పసుపు ధరించండి, కుంకుమను ధరించండి, ఆ తర్వాత శివుని దగ్గరికి అభిషేక జలాలు తీసుకుని సోమవారం నాడు శివుని దగ్గరికి వెళ్ళండి. సోమవారం నాడు శివుని దగ్గరికి వెళ్ళి శివుడికి అభిషేకాన్ని చేపించండి. ఆ శివాభిషేకంలో నల్ల ద్రాక్ష పళ్ళని మకర రాశి వారు ప్రత్యేకంగా చేయవలసింది. నల్ల ద్రాక్ష పళ్ళు రసాన్ని తీసుకోవాలి. ఆ నల్ల ద్రాక్ష పళ్ళని రసాన్ని తీసిన తర్వాత చాలామంది ఆ గుంజలవి కూడా నలిగిపోతూ ఉంటే ఆ రసాన్ని అలా శివలింగం మీద పోసేస్తారు. అలా కాదు, ఆ నల్ల ద్రాక్ష పళ్ళని జ్యూస్ చేసిన తర్వాత దాన్ని వడబోయాలి. ఆ లోపల తుక్కు కింద ఉన్న గింజలన్నీ బదులైపోయిన గింజలు ఉంటాయి కదా, అవన్నీ బయటకు పోతాయి. అప్పుడు ఆ నల్ల ద్రాక్ష పళ్ళు, అంటే చాలామంది అంటున్నారు నల్ల ద్రాక్ష పళ్ళు రసం ఒకటేనా అండి అని, అభిషేకం అంటే నల్ల ద్రాక్ష పళ్ళు రసం కాదమ్మా, నల్ల ద్రాక్ష పండు ప్రత్యేకించి. కాబట్టి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, విభూది, చందనం ఇలాగ అన్ని జలాలు ఉంటాయి. అన్ని జలాలతో పాటు ముఖ్యంగా నల్ల ద్రాక్ష పండుని పట్టుకెళ్ళండి. మకర రాశి వారు నల్ల ద్రాక్ష పండుతోటి అభిషేకించి పచ్చకర్పూరంను నీళ్ళల్లో కల్పించి ఆ అభిషేకం కూడా జరిగితే ఉపయోగకరమైనటువంటి ఫలితములు సత్వరంగా వస్తాయి, ఎదుటికి కలిసి వస్తుంది. కాబట్టి ఇటువంటి ఫలితాన్ని మకర రాశి వారు చేసుకుంటే, ఈ యొక్క 30 సంవత్సరముల నుంచి వయసు ఉన్న వారికి, అంటే 10 సంవత్సరాల వయసు కానీ 30 సంవత్సరాల వయసు కూడా వర్తించ 12 సంవత్సరాల వయసు కానీ వర్తిస్తుంది. 12 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు తల్లిదండ్రుల మీద పోయింది, వాళ్ళ పాలన వ్యవహారం అంతా వాళ్ళదే, ఏది కాదు. కాబట్టి ఈ యొక్క వయసు వారికి తర్వాత 60 నుంచి 60 సంవత్సరాల వయసు వారికి కూడా ఉపయోగకరమైన ఫలితములు ఎక్కువగా పొంది. అంటే 60 నుంచి 90 వాళ్ళు చేయక్కర్లేదండి, ఎందుకు చేయకూడదు, కార్తీక మాసం ఎవరైనా చేయాలి. అలాగే మకర రాశి వారికి అన్నదానాన్ని ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతుంది. అన్నదానం అంటే అన్నార్తులకు పెట్టండి, ఎక్కడ ఉన్నారు ఎతికి కాకేసి, మీ ఓపిక నలుగురికి పెడతారా, 10 మందికి పెడతారా, 100 మందికి పెడతారా, 1000 మందికి పెడతారా అన్నది మీ ఇష్టం. ఎంతమంది పెట్టండి, లేదండి మేము చేయలేమండి. ఓ పని చేయండి, శుభ్రంగా శ్రీశైల క్షేత్రానికి వెళ్ళారనుకోండి, శ్రీశైలంలో అన్నదానం జరుగుతూ ఉంటుంది, నిత్య అన్నదానం జరుగుతుంది. అక్కడికి వెళ్ళండి, అరిగిచ్చండి, మీరు మీ పేరు మీద అన్నదానం జరుగుతుంది, వాళ్ళు చేస్తారు. లేదు అన్నదానం లేదంటే అక్కడికి వెళ్ళండి, అన్నదానం ఈరోజు మేము అన్నం మొత్తం ఇస్తున్నామండి అని చెప్పండి, అది జరుగుతుంది. వృద్ధాశ్రమాలు ఉంటాయి, వృద్ధాశ్రమంలోకి ఇవ్వండి. ఇది లేదు ఒక హాస్పిటల్ దగ్గర వెళ్ళండి, అన్నాన్ని పట్టుకుని వెళ్ళి శుభ్రంగా కరెక్ట్ అయిన విధానంగా చెప్పాలంటే అది. ఎందుకంటే హాస్పిటల్లో రోగి ఉన్నాడు, వాడు ఐసీయూలో ఉన్నాడు, వాడు ఏసీలు సిలిండర్లు అన్నీ బాగానే ఉంటాయి, వాడు హ్యాపీగా పడుకుని ఉన్నాడు, కానీ కూడా వచ్చిన ఉంటాడు. వీడు తినడానికి లేదు, తినే మనశ్శాంతి లేదు, జేబులో డబ్బులు ఉన్నాయి, ఎక్కడ బయటికి వెళ్ళి తినాలి లేదు. అలాగ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అన్నదానం ఎప్పుడైతే మీరు మొదలుపెట్టారో వెంటనే అక్కడ వీళ్ళందరూ వస్తారు. అన్నార్తులు అంటే ఇల్లు నిజంగా అన్నదానం చేయండి. ఈ యొక్క మకర రాశి వారికి అన్నదానం వలన అనేక రకమైనటువంటి లాభాలని పొందగలుగుతారు. నవంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.